Yeah.
travel nightclub. Από το σεπτό για να κάνουμε τα τσέντσα που είμαστε. Αμπά, बाल भाई की जो ये गाने ना गाए थे ये गाने की वो एक बोली से गाने को सदा की बोले ऐसे बाल को जो तो अपने हम रे बाल में को निसार गाने भाई से आज से जैसे बताइए करते हैं हर गाने भाई कर्म हर घड़ी लाशिया ऐसे तो हो एशिया गवर्नमेंट आए थे पर बदकमा भी ये राम गाए थे ఎంత గొప్పదే నిజామాబాద్ సిటీ పడగా ఈ రాజు మరి వేరే
आपण दाणाबाज एमएलसी गोपालगडियाचा आज तीचा आपण गोर समाज आहे गोर आपण आपण प्रधानमंत्री काय घेतात तुळशी टाळा गोर बरोबर तो गोरेचा आपण टाळा का दादाजीचा तीज आपण आपण तू कोणी एकदा ती बोचारचा बाबू शिवाबाया रामराव महाराज तुमचा आपण चालरेचा आपण काय पुढचं वाटत तपरे कोणी दूज आपण भूपत घ्यायला आपण पुढे कंपाऊंड वाजवून आपलं ना दाणेबा बी कुर्सी गळी गळी सीसी रोड त्यांनी మూడికి తంబడు వాళ్ళు ఖచ్చితంగా 11 రోజుల ప్రొసీడింగ్ ఆర్డర్ మనకి ఇవ్వాలి మాట మనకు ఖచ్చితంగా ఈ రోజు మన దర్పణ మండలం సత్తదాండ రాసులకు మరి నాతో పాటు వచ్చినటువంటి నిజామాబాద్ నుండి వచ్చినటువంటి కార్పొరేటర్ సోదరి చాలుబాయి గారికి అదేవిధంగా మరి మాధవరావు సర్పంచ్ దీక్షన్ గారికి మరి మన తర్పల్లి గ్రామ సర్పంచ్ విజయారెడ్డి గారికి మాతో పాటు సీనియర్ నాయకులైనటువంటి పెద్దలు విష్ణు గారికి అదేవిధంగా పృథ్వీరాజు గారికి మన మాజీ కమిటీ డైరెక్టరు మాజీ జడ్పీటీసీ సంజయ్ నాయక్ గారికి మరి మన కొండాపూర్ గారికి రామ్ సింగ్ గారికి మరి మీ గ్రామ యువకుడు రమేష్ గారికి మరి మధుతాడం చేసినటువంటి స్వామి గారికి అలగిరి వద్ద నాతో పాటు వచ్చినటువంటి మరి ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించినటువంటి యువకులకు పెద్దలకు మహిళలకు మరీ ముఖ్యంగా అందరికి కూడా రామ్ రామ్ నమస్కారాలు ఇంతకుముందు మొన్న ముద్దల తాండలో అటెండ్ అయినాను మరి అక్కడ చూసినటువంటి రమేష్ మరి మా ఊరు కూడా ఖచ్చితంగా రావాలి సార్ అని చెప్పి చెప్పినప్పుడు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మరి మీ ఊరు కూడా రావడం జరిగింది మరి ఇక్కడ చూస్తూ ఉంటే నిజంగానే చాలా పండుగ వాతావరణం ఉంది అన్నదమ్ములు అక్కాచెల్లెలు పెద్దలు అందరూ కూడా ఈరోజు ఉన్నారు చాలా సంతోషం సందర్భంగా మేము ఒకటే కోరుకుంటా ఉన్నాను మీకు అందరికీ కూడా భవిష్య ఆరోగ్యాలతో మరి సుఖ సంపదలతో మరి దేవుడు వర్షాలు బాగా ఇచ్చి పంటలు బాగా ఉండాలి అందరూ సుఖంగా ఆరోగ్యంగా ఉండాలి ఇలా పంటలు అందరూ బాగా చదువుకోవాలి స్థాయికి ఎదగాలని కోరుకుంటాం మరి ముఖ్యంగా మనం రెండు విషయాలు చెప్పాలి మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ఉద్యమ నాయకుడు అంటే కేసీఆర్ గారు పూర్తి అయిన తర్వాత ముఖ్యంగా రెండు పెద్ద ఇష్యూస్ మన గిరిజన తీసుకోవడం జరిగింది ఒకటేంటంటే శ్రీలాల్ మహారాజ్ ఒక జన్మదినాన్ని ప్రభుత్వ పరంగా జరగడం ఈరోజు మనకు 500 జనాభా జరిగినటువంటి ప్రతి ఒక్క తాండాను ఈరోజు గ్రామ పంచాయతీ చేయడం అనేది ప్రభుత్వం అందరూ కూడా దీన్ని హర్షించాలి ప్రభుత్వం ఒక మాట చెప్పిందంటే ఖచ్చితంగా కట్టుబడి ఉంటుందని చెప్పి కేసీఆర్ గారు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు సీజన్ పండుగ సందర్భంగా ఎవరైతే గోధుమలను మరి మనం విత్తనం అనేది ఇచ్చి గోధుమలు విత్తనాలుగా అలికి ఈరోజు మరి గోధుమ వరిని ఏదైతే ఒకటే మిశ్ర ఆడపడుతులందరికీ కూడా కేసీఆర్ గారు శుభాకాంక్షలు ఏంటంటే రాబోయే కాలంలో వాళ్ళందరూ కూడా పెళ్లి కానీ ఆడపిల్లలు కాబట్టి మా చెల్లెమ్మలందరూ కూడా ప్రభుత్వం తరఫున మరి కళ్యాణ లక్ష్మి కింద 75,000 రూపాయలు ప్రభుత్వం కూడా అందిస్తుందని చెప్పి మేమందరి సందర్భంగా మీ సమక్షంలో ఇక్కడ తీజ్ పండుగలో పార్టిసిపేట్ అనేది చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మళ్ళీ మీ ఊరికి వస్తాను మరి ముఖ్యంగా ఇక్కడ గ్రామ పెద్దలు అడిగినారు ఎంతో కష్టపడి గుడిని కట్టుకున్నాం మరి గుడి చుట్టూ మా కాంపౌండ్ వాళ్ళు కావాలని చెప్పినారు ఖచ్చితంగా కాంపౌండ్ వాళ్ళు నేను చేపిస్తాను 15 రోజులు ఖచ్చితంగా చేపిస్తాను